రండి, శిలధర గారు ఈ మంగ మీరు మరీ బొత్తుగా మర్చిపోయినట్టున్నారే. ఏ మంగ, ఈ మగుడు ఇంట్లో లేడా? తామరే అండి పని మీద మొదటి బస్సులో పట్నం పంపించి నంగనాశనం అడుగుతున్నారే శతురా. సరే సరే పోదా, ఎవరన్నా చూస్తా. అయ్యో దొరగారు తొందర చూడు, తెల్లారిందలేదు. ఏంటి విషయం? విషయం ఏంటని అడుగుతున్నా? విషయం ఏంటంటే మన సిన్న బజార్ లో ధరలు మండిపోతున్నాయంట. తెలగపిటికి చాలా డిమాండ్ అందుకే పశువులకు అల్వా మెతక పెట్టుకోవాలని చెప్పుకుంటున్నారు. తర్వాత కంకిపోడులో ఎవరో ఇబ్బంది సాగులోనంట, ఎవడికాడొచ్చి కాళ్ళ మీద పడుతున్నానంట. తీరా అరా తీస్తే మా ఊళ్ళో ఎండిస్తే బంగారం శాతాన్ని మోసం చేసిన ఈరాయిగాడంట. జనాలకి నిజం తెలిసి సాగుకొట్టారు, నడుము విరిగిపోయింది. ఇది విన్నారా? 20 ఏళ్ళగా సిగ్గుపట్టు పట్టుకుంటున్నారే గోయిన్స్వామి గాడు, అప్పల స్వామి గాడు. ఆ దమయంతి ఇంటి ముందు ఒకటే రచ్చ, నేను ముందంటే నేను ముందని పోటాపాటిగా పోడాడుకుంటుంటే దమయంతి కోపం వచ్చి చీపురు కట్ట తిరిగేసి కొట్టగొట్ట బండి ఎవరికి అడుగుతా ఉంటాయి. పెద్దయ్య నన్ను ఎంత మాట అన్నారో చూసావా? ఊరళ్ళ బండిని నేనేదో దొంగతాలంటే తీసానంటున్నారు. నన్ను చూస్తే ఈ బండికి సొంతంలో ఆంటలేదా? ఎవరితో మాట్లాడితే కాస్త తెలుసుకుని మాట్లాడండి, లేదా గొడవ అయిపోద్ది. లోన్ ఉంది ఎవరో తెలుసా? దంతులు జమీందారు మా మావ నరసింగం. బయటకు వచ్చాడంటే మీ ఇద్దరు కాల్చి పారేస్తాడు. మావోయ్ నీకోసం పోలీసు వాళ్ళు వచ్చారు. మావోయ్ బయటికి రా, పోలీసు వాళ్ళు నేనేదో అడగాలంట. పోలీసులు లోపలేదో కింద మీద పడుతున్నారు, పోన్లే పాపను ఊరుకుంటుంటే ఇక్కడ నన్ను ఊపిరి సాలకుండా వాయించేస్తున్నారు. మావోయ్ ఇంకా ఎంత సేపు లోపల ఏం చేస్తున్నావు? పోలీసు వాళ్ళు నీకోసం కాచుకున్నారు, బయటకు వచ్చి. దొంగ 1 మైలు దూరంలో ఉండగానే ఈ సదాశివం నాడి కొట్టుకుంటుంది. ఇతను జమీందారు తమ్ముడు. ఎడల పెడి బాబు బండి తిప్పు.
ఎట్లా బండి చూస్తున్నా అశోక్. సిబిఐ స్పెషల్ ఆఫీసర్ మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు. నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. అతను బయలుదేరి 15 నిమిషాలు అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిస్టర్ అశోక్ చెల్లయ్య. ఎస్. లక్ష్మీనారాయణ్ ఫ్రమ్ సిబిఐ. టేక్ యువర్ సీట్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇండియాకు వెళ్ళాలి. టికెట్ అరేంజ్ చేయి. ఏ దేశానికి తీసుకెళ్తున్నారు? మీ ముఠాలు ఇంకా ఎవరున్నారు? ఏ కరెన్సీలోకి మారుస్తున్నారు? ఐ వాంట్ ఎన్ ఆన్సర్ మెన్. టెల్ మీ. ఎస్కేఎఫ్ 1138 అంటే ఏంటి? ఇది నీ లెటర్ హెడ్ కదా, నీ బ్రీఫ్ కేసులోంచి తీశాం. నీ ఆఫీస్ అంతా సెర్చ్ చేశాం. నీ పర్మిషన్ లేకుండా ఏం చేయను డ్యూటీ. ఇది నిన్ను అరెస్ట్ చేయడానికి ముందు నువ్వు నీ స్వహస్తాలతో రాసిన లాస్ట్ లెటర్ కాపీ. ఎలా అంటే, కింద ఉన్న ఈ వైట్ పేపర్ మీద నువ్వు రాసిన అక్షరాలు ఒత్తుకున్నాయి, నా గంట పడ్డాయి. ఎస్కేఎఫ్ 1138. ఇది కూడా నీ బ్రీఫ్ కేసులో దొరికింది. ఎవరి చంద్రలేఖ? మిస్ చంద్రలేఖ. జీ. లక్ష్మీనారాయణ్ ఫ్రమ్ సిబిఐ. ఓ, వాట్ ఎన్ ఆనర్. ప్రోగ్రామ్ చూసారా? నచ్చిందా? నచ్చలేదా? అద్భుతం, అదర కొట్టేశారు. ఏం ఫుట్ వర్క్, ఎంత గ్రేస్, నేను ఇంతవరకు ఒక కళా దృష్టితో అన్నాను సార్. థ్యాంక్ యూ. మీకు అశోక్ చెల్లయ్య తెలుసా? ఓ, బాగా తెలుసు. హీస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మైన్. ఇన్ ఫ్యాక్ట్ నన్ను పెళ్లి చేసుకుంటావని కూడా అడిగారు. ఓ మై గాడ్. నేను వద్దన్నాను. కరెక్ట్. ఆయన ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. అశోక్ ఏంటి మీరు అనేది? 2-3 రోజులకు ముందు నాసిక్ నుంచి వెస్టర్న్ ఘాట్ రూట్ లో ఒక రాబరీ జరిగింది. అందులో ఓకే, దానికి సంబంధించి మేము అశోక్ అరెస్ట్ చేశాం. అశోక్ నా, హీస్ జస్ట్ ఎ బిజినెస్ మ్యాన్.
స్వతహాగా చాలా భయస్థుడు. ఆయనకి ట్రైన్లో దొంగతనం చేసే ధైర్యమే ఉంటే నేను ఆయన్ని ఎప్పుడూ పెళ్లి చేసుకునేదాన్ని. జస్ట్ అ మినిట్. ట్రైన్లో వెళ్ళి దొంగిలించే ధైర్యమా? ఈ దొంగతనం ట్రైన్లో జరిగిందని మేము చెప్పలేదే, మీకు ఎలా తెలుసు? మీరు చెప్పలే, మీ కేబిఎస్ పక్కనే నుంచుని చేతులు ఇలా ఇలా ఆడిస్తూ చెప్పారు. కేబిఎస్ చెప్పుంటా. ఎస్కేఫ్ 1138 అంటే ఏమిటో తెలుసా మీకు? ఓకే, కార్డ్, కంప్యూటర్ కార్డ్ ఈ సైజ్లో ఉంటుంది. దాని మీద హలో గ్రాఫిక్ ఇంప్రింట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా అశోక్ మీకు దాన్ని పోస్టులో పంపించడం కానీ లేక నేరుగా అందజేయడం కానీ జరిగిందా? కంప్యూటర్ కార్డా? లేదే, మీరు పొరపాటుగా అతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, అప్పుడు మీరు నాతో ఆఫీస్కి వచ్చి అతన్ని ఐడెంటిఫై చేయాలి. ఓ ఎస్, తప్పకుండా. ఎనీథింగ్ ఫర్ అశోక్. రిటర్న్ స్టేట్మెంట్ రాసిస్తాను. నేను చేంజ్ చేసుకోవచ్చా లేక ఇలాగే? ఓ సారీ, కేరియర్స్? నో నో, మీరుండండి, నేను లోపల మార్చుకుంటా. కళా దృష్టితో చూడకండి, సరిగా చూడండి. సార్ అశోక్ చెల్లయ్య, లోపల లేదు. ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చెక్డ్ ఇమీడియట్లీ ఆన్ ద రన్.